దేశ సమైక్యతను చాటుతూ ఏబీవీపీ పనిచేస్తోందని, జాతీయ పునర్నిర్మాణంలో భాగంగా విద్యార్థులను జాతీయ భావం వైపు ఏబీవీపీ తీసుకువెళ్తోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యుడు శశికాంత్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 71వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు ఏబీవీపీ 71వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామాయంపేటలో ఉత్సవాలు జరిపాయి. స్థానిక సిద్దిపేట చౌరస్తా వివేకానంద విగ్రహం ముందు ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశికాంత్ మాట్లాడుతూ, పునర్నిర్మాణం అని భావించి ప్రతి విద్యార్థి లోపల దేశభక్తిని జాతీయత భావాలను రగిలిస్తూ సాధారణ విద్యార్థి కూడా దేశభక్తిని తట్టి లేపుతూ దేశ భవిష్యత్తు కోసం ఆలోచింపచేస్తోంది. మన భారతదేశం పునర్వైభవం తెచ్చుకోవటమే లక్ష్యంగా పెట్టుకుని భారతదేశ ప్రజలందరూ కూడు గూడు గుడ్డ వైద్యం అందచేసి దేశ సమైక్యతను చాటుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తోంది. కాబట్టి దేశ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వామ్యం కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓంకార్, విరాజ్, భాను, స్వరాజ్, శివరాజ్, రాజశేఖర్, గోపి పాల్గొన్నారు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయినటువంటి ఓంప్రకాష్ బిర్లా అనే ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ తోటి ఆవిర్భవించబడింది. ఈరోజు యావత్ ప్రపంచం జాతీయవాదంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి లోపల జాతీయత భావాలను పెంపొందిస్తూ దేశ సైమైక్యతను చాటుతూ అలాగే జాతీయ పునర్నిర్మాణం వ్యక్తి నిర్మాణమే జాతీయ పునర్నిర్మాణంగా భావించి దేశ నిర్మాణం కోసం అనుక్షణం విద్యార్థులను నాయకత్వ లక్షణాలను పెంచుతూ విద్యార్థి పరిషత్ గత 72 సంవత్సరాలుగా పూర్తి చేసుకుని ఈరోజు 72వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది. అలాగే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా భావిస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థుల వద్ద జ్ఞానశీల ఏకతను పెంచుతూ జాతీయత భావాలను రగిలిస్తూ నాయకత్వ లక్షణాలను రగిలిస్తూ దేశ సమైక్యతను చాటుతూ అలాగే దేశ జాతీయ పునర్నిర్మాణం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి విద్యార్థి దేశభక్తిని నింపుకొని ప్రతి విద్యార్థి పరిషత్లో మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తున్న విధంగా ఈరోజు జాయిన్ ఇండియన్ ఆర్మీ ఇఫ్ నాట్ జాయిన్ ఏబీవీపీ అనే ఒక సిద్ధాంతంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉండాలి. కాబట్టి విద్యార్థులు ఈ రోజులలో ప్రతి ఒక్కరు జాతీయత భావాలను పెంపొందించుకొని విద్యార్థుల పైన నాయకత్వ లక్ష్యాలను పెంచుకొని దేశ సమైక్యతను చదువు జాతీయ పునర్నిర్మాణం కోసం పనిచేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నది. జై భారత్ మాత, జై హింద్.